షర్ట్ ఎదిరింది, ప్యాంట్ కూడా ఉంటే బాగుండేది. హలో బేబీ, ఏం చేస్తున్నావు? ఏం లే బేబీ, ఉట్టిగానే వండుకున్నా. పైసలు తీసుకోద్దా? ఇప్పుడు నువ్వు ఏమన్నా? పైసలు తీసుకోద్దా? నీకు అర్థమవుతోందా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? అబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఎందుకు రా శండాలమా? ఓ మీ ఆవిడ, సారీ సార్, బట్ యు వెరీ లక్కీ. ఎందుకు బాగుంది? లైట్ తీసుకో, ఈ అబ్బాయిలందరూ ఇంతే. అన్నా సడన్ గా మీ పిల్ల వచ్చి ఇప్పుడు బ్రేకప్ చెప్తే ఏం చేస్తావన్నా? నాకేం తెలుసు. ఏం చేయరా, లంజ కంపకపోతా. చూశారనుకో, నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వర్రా రే ఎవరు. ఏం చేద్దామంటావు మరి? నన్ను ఎంత టార్చర్ పెట్టినావు, నడి రోడ్డు పైన నిలబెట్టి నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, ఫీలింగ్స్ వస్తున్నాయి, రా రా రా. ఏం చేస్తున్నాడే? బ్లూ ఫిల్మ్లు బాగా చూస్తుంటావా? ఏం లేదు, ఎక్స్ప్రెషన్స్ ఆరేంజ్ లో ఉంటేనే. బాబాయ్, అమ్మ 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 బాబాయ్, నిద్ర మూలకెళ్ళి. ఏదో తేడాగా ఉందేంటి? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. దొంగ, ఇంత తొందరగా నీ యవ్వనం ఎలా కట్టేసిందమ్మా? ఎంత నీ ఏజి? 8 సంవత్సరాలుగా నువ్వు కబడ్డీ ఆడేస్తున్నావు. బాగా లేతగా ఉంది, ముదిరేదాకా ఊపద్దు. ఏంటది మేడ? ఇదేంది ఇదేంది? ఇదే కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక వీడి కామ తురాణం. వీడు కామంతో కిటకిటలాడి సచ్చేలా ఉన్నాడు వీడి. ఆగ నాకు, నేను మాడతా, నేను మాడతా. ఏంటి వెంకీ, ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా? నా వల్ల కావట్లేదురా. ఇంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోను, రేపు బాత్రూమ్ లో పోయి కొట్టుకోవాలి అంతేనే. అంత ఏం చేయడం లాంటి సార్, ఇంకా మేము వెళ్ళి రేషన్ తీసుకుంటాం సార్.